ब्रेकिंग न्यूज जानी मास्टर గురించిన ब्रेकिंग न्यूज ఇది జానీ మాస్టర్ ప్రస్తుతం లైంగిక ఆరోపణల కేసు ఎదుర్కొంటూ ఆయన అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నారు జానీ మాస్టర్ తల్లికి ఇప్పుడు అస్వస్థతకు లోనయ్యారు జానీ మాస్టర్ తల్లి బీబీకి గుండెపోటు వచ్చినట్టుగా తెలుస్తోంది నెల్లూరు బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు అమ్మకు అనారోగ్యంగా ఉండటంతో జానీ మాస్టర్ ఇప్పుడు బెయిల్ కోరే అవకాశం ఉంది మరోవైపు జానీ భార్య సంచలన ఆరోపణలు కూడా చేస్తున్నారు నా భర్తను ఒక ప్లాన్ ప్రకారం జైలుకు పంపించారు అని జానీ మాస్టర్ భార్య సుమలత ఆరోపిస్తున్నారు నేషనల్ అవార్డు రానియకుండా చేయాలనుకున్నారు వారి అనుకున్నది జరిగింది అంటూ సుమలత చెప్తున్నారు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అని సుమలత ఆరోపిస్తున్నారు న్యాయం ఆలస్యంగానైనా వెలుగులోకి వస్తుంది నిజం ఆలస్యంగానైనా వెలుగులోకి వస్తుంది అని సుమలత చెప్తున్నారు జానీ మాస్టర్ తల్లి బీబీకి గుండెపోటు రావడంతో బొల్లినేని ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు బొల్లినేని ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు ఒకసారి జానీ మాస్టర్ తల్లి అనారోగ్యం గురించి ఎవరేమన్నారో చూద్దాం నిన్నటి నుంచి కొంచెం హార్ట్ పెయిన్ అంటా ఉన్నారు సో అది కొంచెం సివియర్ అయ్యింది సో ఇమిడియట్ గా తీసుకొని వచ్చి అడ్మిట్ చేశాము 24 అవర్స్ అబ్జర్వేషన్ లో ఉంచాలి అని అన్నారు కొంచెం సీరియస్ గానే ఉంది అని చెప్పారు 24 అవర్స్ అబ్జర్వేషన్ లో ఉంచి ఏం చేయాలి నెక్స్ట్ ప్రాసెస్ అనేది చెప్తా ఉన్నారు ఎంజియోగ్రామ్ చేస్తే గాని మనకి ఏం చేయాలి అనేది తెలియదు సో అది చేసిన తర్వాత మనం ఏం చెప్పలేము అన్నారు ఆ టెస్ట్ చేయాలి అని అంటే 24 అవర్స్ ఐసియూ లో పెట్టాలని వాళ్ళు ఇక్కడే ఉంటారు నెల్లూరులోనే ఉంటారు ఇంకొక ఛానల్లో జానీ మాస్టర్ కన్నతల్లి మృతి కన్నుమూత అని చెప్పి పెట్టారు ప్లీజ్ దయచేసి అలాంటి వేయకండి జైల్లో ఉన్నా కూడా న్యూస్ అనేది స్ప్రెడ్ అయిందంటే అక్కడ ఉన్న మనిషికి ఇంకా టెన్షన్ పడతారు మాస్టర్ సో ఏది ఉందో అది మాత్రమే వేయండి అంటే రాంగ్గా న్యూస్ థంబ్నైల్స్ పెట్టి వేయడం వల్ల ఎవరికి ఏం లాభం లేదు కొంచెం న్యూస్ ఉన్నది ఉన్నట్టుగా పెట్టండి తెలీదు తెలీదు ఆయన లోపల ఉన్నారు కదా తెలీదు నాకు ఇమ్మీడియట్గా న్యూస్ రాగానే నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసాను వచ్చి అడ్మిట్ చేయడం జరిగింది అదే అంటే తప్పుడు కేసులు పెట్టి ఇలాగా తప్పు చేయకపోయినా ఇష్టం వచ్చినట్టు రాయడం ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడం సెక్షన్లతో పెట్టేయడం అనేది ఒక కుటుంబాన్ని ఎంత ఇబ్బంది చేస్తుంది అనేది ఇప్పుడు లైవ్లో అందరూ చూస్తున్నారు ఇప్పుడు నిజంగా తప్పు చేసి ఉన్న వాళ్ళకంటే ఇలా తప్పుడు కేసులు పెట్టి ఏం తప్పు చేయకపోయినా లోపల శిక్ష అనుభవిస్తూ మాస్టర్ వాళ్ళ అమ్మగారిని ఇంత ఇబ్బందికి గురి చేసిన వాళ్ళైతే ఇది అంటే న్యాయం అనేది ఒకటి ఉంది కదండి ఎవరిని వదలదు నెక్స్ట్ రోజు వాళ్ళకు కూడా ఇది ఎక్స్పీరియన్స్ అయితే అప్పుడు వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది అనేది తెలుస్తుంది ఈ అన్యాయంగా ఇరికిచ్చారండి న్యాయం కోరుకోవడం ఏంటి న్యాయం జరగాల్సింది మాకు విక్టిమ్ ప్లేస్లో ఉన్నది మేము ఇంకా న్యాయం అంటే రేపు వస్తుంది కదండి కోర్టులో తెలుస్తుంది కదా తెలిసినప్పుడు మేము ఏం చేయాలో చేస్తాం నా పేరు సుమలత అవును అది నిజమండి నిజం కదా నిజం ఉండేదే వచ్చింది దానైతే ఎవరు మార్చలేరు కదా ఎందుకు చూడరు చూస్తారు ఆల్రెడీ మేము ప్రూఫ్స్లో ఇచ్చాము అందుకే లీక్ అయినట్టుంది అది మేము ఏమి ఇవ్వాలో అది ఇచ్చాము ఇంకా ఉన్నాయి మిగతా కూడా ఉన్నాయి కోర్టులో సబ్మిట్ చేస్తామండి మేము అవార్డు అనేది మరీ దారుణం అండి ఇప్పుడు ఆమె పొజిషన్కి రావడానికి ఇది కూడా ఒక ఎఫెక్ట్ అంటే ఇది రాకపోవడం కూడా ఒక ఎఫెక్ట్ అట్లా హోల్డ్ చేయడం అనేది చాలా దారుణం ఇచ్చింది ఆయన చేసిన తప్పు కానీ ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణ మీదే కాదండి అవార్డు ఇచ్చింది ఆయన కష్టపడి ఇన్ని సంవత్సరాల కృషికి ఇచ్చారు నేషనల్ అవార్డు అనేది మరి కన్నడ అంటే నాకు తెలీదు వేరే వాళ్ళు నాకు పెట్టారు వేరే వాళ్ళు కూడా మర్డర్ కేసులో ఉన్న వాళ్ళు రేప్ కేసులో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి అవార్డులు తీసుకుంటున్నారు కానీ ఇది జస్ట్ ఆరోపణ మాత్రమే ఆరోపణలకే అవార్డు అనేది హోల్డ్ చేస్తారా అది ఎంతవరకు అన్యాయం అనేది అంటే దీని వెనక ఎంత స్ట్రాంగ్ పర్సన్స్ లేకపోతే అవార్డు అనేది హోల్డ్ చేస్తారు వాళ్ళకి ఇప్పుడు న్యాయస్థానం అనేది బెయిల్ ఇచ్చింది 6 నుంచి 10 వరకు ఇచ్చింది బెయిల్ ఎందుకు ఇచ్చింది ఈయన మీద జస్ట్ ఎలిగేషన్స్ మాత్రమే ఉన్నాయి ఇవి ప్రూవ్ కాదు సో ఈయన వెళ్ళి అవార్డు తీసుకోవడానికి అర్హుడు అని ఇచ్చింది కోర్టు ఇప్పుడు అవార్డు అనేది ఎందుకు రద్దు చేశారు అంటే న్యాయస్థానం తప్పనా మరి ఎందుకు బెయిల్ ఇచ్చారు వెళ్ళి అవార్డు తీసుకోమని ఇచ్చారు ఈలోపు రాజకీయం చేసి అది రాకుండా అక్కడికి మళ్ళీ మెయిల్స్ పెట్టి అది కూడా హోల్డ్ అయ్యేలాగా చేసి ఈరోజు తీసుకోకుండా ఉండే పరిస్థితి తీసుకొని వచ్చారు ఈ పాపం ఊరికే పోదండి ఎవరిని వదిలిపెట్టదు తిరిగి తిరిగి వాళ్ళ దగ్గర ఖచ్చితంగా వస్తుంది ఆ రోజు వాళ్ళు ఎంత తప్పు చేసాం అనేది 100% ఫీల్ అవుతారు నిన్నటి నుంచి కొంచెం జానీ మాస్టర్ మా అక్క కొడుకు చిన్నప్పటి నుంచి వాడు మాకు తెలుసు వాడు ఇలాంటి పని చేశాడంటే మేము అస్సలు దీని అయితే నమ్మమండి మేము వాడు ఇలాంటి వాడు మాకు చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి వాడు ఈ స్టేజ్కి వచ్చాడో మాకు తెలుసు ఆ సంగతి ఈరోజు ఒక అమ్మాయి వచ్చి వాడి మీద ఇంత పెద్ద
आरोप चेयड़े करक्ट का षष्ठी वर्म अंट एवरो आच इंतरकू इध अभी अवार्ड तस्कने टाइम चेयड़े करक्ट का वालमगार आम एंत प्रेषर की इपड़ गुरो इपूर चूस्त कदा इपू हास्पल मुझे चूस्त कदा आम की एला परस्थित लपलो योजु आम केवर दी कंप्लें इच्छार पिगरी अभी बैठक वस्ताई आगरी मोतम बैठक वस्ताई आचते यदी रा पिगरी मनकोड़क मनकोड़क अबाई मनकोड़क अबाई समीरत्न अड़क न्याय जरगाली इलांट केसल्लो न्याय जरगाली प्रती वक्कर की न्याय जरगाली असल मा अब्बाई ये तप्पु चेयलेदु वाड़िकि इंत पेद्द इप्पुडु ई स्टेज लो वाडु एंत कष्टपड़ी ई स्टेज की वच्चाडु इप्पुडु आरोपण अनेदि आ पिल्ल चेसिंदि अब्बाई कंप्लेंट इस्ते तीसुकोरा अम्मायिलु इस्तेने तीसुकुंटारा बागुन्नारो लेदो वाळ्ळिद्दर मध्यलो एं जरिगिंदो तर्वात संगति कानी नेशनल अवार्ड वच्चेटप्पुडु अम्मायि कंप्लेंट पेट्टडं अनेदि तप्पु इप्पुडु अम्मायि एमनि पेट्टिंदि अंदरिकी तेलुसु आ संगति अयिना कूडा बयटिकि रादु रावडं लेदु वस्तुंदि न्यायं अनेदि एप्पटिकैना बयटिकि वस्तुंदि चूद्दां देवुडु अनेवाडु उंटे तप्पकुंडा वस्तुंदि न्यायं मा अब्बायि तरपुने वस्तुंदि न्यायं ఇప్పుడు ఆడ పిల్లలు ఎట్టు ఉన్నారంటే ఈ రోజుల్లో ఆడ పిల్ల కేసు పెడితేనే తీసుకుంటున్నారు ఒక సైడే ఎప్పుడు కూడా ఆలోచించకూడదు ఇద్దరు సైడ్ ఆలోచించాలి ఏ విషయం అయినా కూడా అటు ఆలోచించాలా ఇటు ఆలోచించాలా ఆడ పిల్ల పెడితే తీసేసుకుంటారా అబ్బాయికి ఆలోచించారా ఎవరైనా కూడా ఈ జనరేషన్ ఎట్టు ఉండండి ఇప్పుడు రేపైతే రేపు పొద్దునే కంప్లైంట్ ఇస్తున్నారు ఆడ పిల్లలు 5 సంవత్సరాలు వెయిట్ చేస్తారా ఎవరైనా ఎవరైనా నేను కూడా ఆడ పిల్లనే నాకు కూడా ఆడ పిల్ల ఉంది మీరు చెప్పండి న్యాయం ఆ ఈ రోజుల్లో ఎట్టుంది ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి ఇప్పుడు పెట్టడానికి కారణం ఏంటి దీని వెనక ఎవరు ఉన్నారు ఈ రోజు మా అక్కకి ఇలా జరిగింది ఏమైనా అయితే ఎవరు దానికి బాధ్యత చెప్పండి ఈ రోజు ఎవరైనా మా అక్కకి ఏమైనా అయితే ఎవరు బాధ్యత జాని ఈ రోజున జాని మాస్టర్ తల్లిగారు బీబీ జాన్ అస్వస్థ గురయ్యారు చెస్ట్ పెయిన్ గా ఉంది అని బొల్లెండి హాస్పిటల్ తీసుకురావడం వల్ల నేను ఇక్కడికి వచ్చాం జాని మాస్టర్ గారు నాకు 4-5 సంవత్సరాలుగా తెలుసు చాలా మంచి వ్యక్తి పక్క వ్యక్తి ఎవరైనా ఇబ్బంది పడుతుంటే మన డబ్బులు మన దగ్గర ఉన్నాయా లేదా అనుకుంటా కూడా ఆర్థిక సహాయాలు అనేక సార్లు చేసిన పరిస్థితే నేను చూశాను సాటి మనిషిని నొప్పించడం అంటే అతనికి తెలియదు ఇది ఒక సంవత్సరం రోజులుగా అమ్మాయి ఎవరైతే కేసు పెట్టారో అమ్మాయి మాకు కూడా ఇన్స్టాగ్రామ్ లో అయితే ఫేస్బుక్ లో అయితే పలుసార్లు మెసేజ్లు పెట్టింది అతను మంచివాడు కాదు మంచివాడు కాదని మీకు ఏదైనా ఉంటే బయటకు వచ్చి మాట్లాడండి పలుమార్లు మేము కూడా తెలపడం జరిగింది ఇట్స్ వెరీ పెయిన్ అండి కష్టపడి పైకి వచ్చి ఒక పూర్ ఫ్యామిలీ నుంచి ఒక ఉన్నత శిఖరాలను అందుకోబోతున్న జాని మాస్టర్ గారి మీద ఇది ప్లాన్డ్ ట్రాప్ లాగా కనిపిస్తుంది దయచేసి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఒక ఆడపిల్లకి మీరు ఎంత సహాయం చేస్తున్నారు ఎలా అండగా నిలబడ్డారో అదే విధంగా ఇక్కడ మా చెల్లెలు సుమలత గారు కూడా అండగా నిలబడాల్సిన అవసరం ఉంది ఇటుపక్క ఇద్దరు బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా తీవ్ర వెదకి లోనవుతున్నారు నిజానిజాలు పరిశీలించి చట్టాన్ని సన్మార్గంలో నడిపించమని కోరుకుంటున్నాను ఏ విధంగా చూసినా కూడా సాటి మహిళల పట్ల కానీ చుట్టుపక్కల మనుషులతో కానీ చాలా ప్రేమగా వ్యవహరించేవాళ్ళు జానీ మాస్టర్ నాకు ఇదైతే నమ్మబుద్ధి కావట్లేదు పార్టీలకు అతీతంగా జానీ బాయ్ కుటుంబానికి మద్దతుగా నిలుస్తామని తెలియజేస్తున్నాను నాకు కాల్ వచ్చింది బాలేదని చెప్పి నాకు కాల్ చేశారండి ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకొని వచ్చి అడ్మిట్ చేశాము చెస్ట్ పెయిన్ ఎక్కువైంది అని చెప్పారు 24 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచాలి అని చెప్పారు అదే అంటే మాస్టర్ అలా అయింది కదా తప్పుడు కేసులో ఇరికిచ్చారు అని చెప్పి బాగా ఆమె టెన్షన్ పెట్టుకున్నారు షుగర్ ఎక్కువైపోయింది ఒక 24 అవర్స్ గడిస్తే కానీ చెప్పలేము అని అన్నారు సో అడ్మిట్ చేశాను ఇప్పుడు కొడుకు మీద టెన్షన్ పెట్టుకున్నారు అంటే జైల్లో ఉన్నారు కదా ఇంకా తల్లి అనే ఎలా భరిస్తారు చెప్పండి పాపం ఆమెకి ఏజ్ ఎక్కువ ఉంది ఇప్పుడు 65 67 దాకా ఉంది సో ఈ ఏజ్లో ఇవన్నీ తట్టుకోవాలంటే కష్టం అవుతుంది కదా బాగా టెన్షన్ పెట్టుకున్నారు కొడుకు దిగులు ఉంటుంది కదా రాలేదు హైదరాబాద్కి రాలేదు రాలేని పరిస్థితి వచ్చినా మాస్టర్ని కలవలేని పరిస్థితి సో అన్యాయంగా కేసులో ఇరికిచ్చారు అని చెప్పి బాగా టెన్షన్ పెట్టుకున్నాను దానివల్ల ఇబ్బంది రోజు ఓకే మీరు చెప్పారు ఇలాంటి టైంలో మేము అడగకూడదు అయినప్పటికీ ఇవాళ కేసు కూడా పెట్టారు సమీర్ అనే వ్యక్తి అదే అండి ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటనేది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఇప్పుడు ఎవరైతే ఆ అమ్మాయితో కేసు పెట్టించారో వాళ్ళకు కూడా తెలుసు ఇదంతా ఫేక్ అంతా రాంగ్ ఎలిగేషన్స్ అని తెలుసు తెలిసి కూడా చేపించారు సో దానివల్ల ఇప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ అనేది అందరికి తెలుస్తుంది ఈరోజు ఒక అబ్బాయి వచ్చాడు నెక్స్ట్ ఇంకా మంది చాలా మంది ఎవరైతే బాధితులు ఉన్నారో నిజమైన బాధితులు బయటకు వస్తారు
ఏదైనా అండి ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా నిజానిజాలు చూస్తే ఆటోమేటిక్గా అన్ని బయటకు వస్తాయి ఇప్పుడు ఆ అమ్మాయిది ఏదైతే ఉందో వాట్సాప్ చాటింగ్ ఏదైనా బ్యాకప్ ఉంటే తీస్తే అన్ని నిజానిజాలు బయటకు వస్తాయి అదే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది కదా చూస్తాం మేడం పరిస్థితి హార్ట్ అంటే కొంచెం సీరియస్గా ఉంది అని అంటున్నారు 24 అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టాలి అని అన్నారు పెడితే మనకి ఏంటనేది తెలుస్తుంది నాకు కాల్ వచ్చింది బాగాలేదు జానీ మాస్టర్ కేసులో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అని జానీ మాస్టర్ భార్య సుమలత అంటుంది అవార్డు రానివ్వకుండా చేయాలనుకున్నారు చేశారు అని సుమలత ఆరోపిస్తున్నారు జానీ మాస్టర్ తల్లి ప్రస్తుతం అనారోగ్యం కారణంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు ఆమెకు ఛాతీలో నొప్పి రావడంతో ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు ఆమెకు యాంజియోగ్రామ్ చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్లు చెప్తున్నారు అని జానీ మాస్టర్ భార్య చెప్తున్నారు నెల్లూరులోని బొలినేని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు జానీ మాస్టర్ తల్లికి అనారోగ్య కారణాలతో జానీ మాస్టర్ కూడా అక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి తల్లి అనారోగ్య కారణంతో జానీ మాస్టర్ బెయిల్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి అని కూడా చెప్తున్నారు మా ప్రతినిధి గయా జునార్ పూర్తి సమాచారం అందించడానికి గయా జానీ మాస్టర్ తల్లి ఆరోగ్యం ఏ విధంగా ఉంది జానీ మాస్టర్కి తల్లి అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా గుడ్ మార్నింగ్ రోహిత్ నిన్న జానీ మాస్టర్ తల్లికి హఠాత్తుగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో నెల్లూరు నగరంలోని కిమ్స్ అంటే బొల్లేని ఆసుపత్రిలో వాళ్ళ బంధువులు అంటే జానీ మాస్టర్ సతీమణి సుమలత ఉరఫ్ ఆయేష ఆమెకు చేర్పించడం జరిగింది ప్రస్తుతం ఆమె బీబీజాన్ ఆరోగ్యం నిలకడగానే ఉంది ప్రస్తుతం ఆమెకు 1-2 వాల్స్ బ్లాక్ అయినట్టు కూడా వైద్యులు గుర్తించారు ఈరోజు ఆమెకు యాంజియోగ్రామ్ చేసి అవసరమైతే మళ్ళీ మెరుగైన వైద్యం చేసేందుకు చెన్నై అట్లా అయినా తీసుకుని పోయే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ విషయము జానీ మాస్టర్కు తెలీదు ఆయన జైల్లో ఉండడం వల్ల అయితే ఈ ఆమె కొద్దిగా ఆమె ప్రాణానికి కొద్దిగా హానికరంగా ఉండడంతో వాళ్ళ జానీ మాస్టర్కి సంబంధించిన లాయర్ కూడా కోర్టులో ఒక పిటిషన్ వేయబోతున్నారు ఎందుకంటే తల్లికి బాగలేని కారణంగా అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉంది ఆయేష అదేవిధంగా వాళ్ళ బంధువులు మొత్తం నిన్నటి నుంచి ఆసుపత్రి వద్దనే ఉన్నారు సజిన్ రోహిత్ రైట్ గయాస్ జానీ మాస్టర్ తల్లి అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు జానీ మాస్టర్ లైంగిక ఆరోపణలతో ప్రస్తుతం జైల్లో ఉన్నారు జానీ మాస్టర్ తల్లికి ఇప్పుడు అనారోగ్యంగా ఉండటంతో జానీ మాస్టర్ తల్లి అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం నెల్లూరు బొలినేని ఆసుపత్రిలో జానీ మాస్టర్ తల్లికి చికిత్స అందిస్తున్నారు మరోవైపు జానీ మాస్టర్ భార్య సంచలన ఆరోపణలు చేస్తున్నారు నా భర్తను ఒక ప్లాన్ ప్రకారం జైలుకు పంపించారు అంటూ సుమలత ఆరోపిస్తున్నారు నేషనల్ అవార్డు రానియకుండా చేయాలనుకున్నారు చేశారు వారు అనుకున్నది జరిగింది కానీ నిజం ఆలస్యంగానైనా బయటకు వస్తుంది అని సుమలత అంటున్నారు మొదటి బాక్స్లో మనం చూస్తున్నాం జానీ మాస్టర్ తల్లి అనారోగ్య కారణాలతో ఆమెకు చికిత్స అందిస్తున్నారు ఈరోజు యాంజియోగ్రామ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు